దేశ చరిత్రలో ఎప్పుడూ ఇన్ని ల్యాబ్స్కి ఒకేసారి గుర్తింపు వచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. అది మన జగన్ అన్న వల్లే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతగా హర్షించింది, ప్రశంసించింది తీసుకోండి. అధ్యక్ష, ఈ సందర్భంగా ప్లీజ్, ఏంటిది రాజకోటి కాదమ్మా, అది మంచిది కాదు, మా భవానీ మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష ఏంటి ఏమన్నా చిల్లర మనుషులు మారుతున్నారు ఇంటి రోజు రోజుకి, ఏంటిది ఇది? ప్లీజ్ ప్లీజ్ ఏంటిది, మీరు శాసనసభ్యులేనా? మీరు శాసనసభ్యులేనా? అసలు మీకు సంస్కారం ఉందా? సంస్కారం ఉందా? ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఇదేమనుకుంటున్నారు? ఇది మీకు ఇంగితం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? శాసనసభ ఉన్నచ్చని దిగజారుస్తున్నారు మీరు, శాసనసభ ఉన్నచ్చని దిగజారుస్తున్నారు మీరు. ప్రజలు ఈనాడు ఏమనుకుంటారో మీకు అర్థం కావడం లేదా? విసిరుకుంటారు ఏమనుకుంటున్నారు? ఇది మధ్యలో ఎక్కడ కాదు, ఎక్కడితో వెళ్ళి చేసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. ఏంటిది మానవత్వం లేని వ్యక్తుల్లో బిహేవ్ చేస్తున్నారు? మనిషికి అర్థం పద్ధతి ఉండాలి, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏమిటి మీ వ్యవహారం? శాసనసభ గౌరవాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు? దీనికోసం కాదు ఇంతమంది త్యాగాలతో ఇచ్చినటువంటి సభను గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది మీకు ఓటేసిన ప్రజలు కూడా గమనిస్తారు మీకు. ఇవి మీరు దిగజారిపోతున్నారు రోజు రోజుకి. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు ఏదో గొప్ప అనుకుంటున్నారేమో. ఏంటి పిల్లల చేస్తలు ఇవి? పిల్ల చేస్తలు కాకపోతే ఏంటమ్మా ఇది? అధ్యక్ష, ఈ తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెడతల అలవాటు బాగైంది అధ్యక్ష. నిన్నే చూసాము టీవీలో ఏ విధంగా పోలవరం దగ్గరికి చెడతలు కొట్టుకున్నారో. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కూడా రోడ్ల మీదకి వెళ్ళి చెడతలు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అడుక్కోవడం తప్ప వీళ్ళకి శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళలాగా కొద్ది రోజుల నుంచి ఒక స్పైడర్ సినిమా ఉంది అధ్యక్ష. దాంట్లో ఒక వీళ్ళని ఉన్నాడు, దాంట్లో ఎవరైతే శవాలు చచ్చిపోతాయి కానీ ఆ రోజు ఆనందపడ్డు అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఇటువంటి శవరాజకీయాలు మార్చకపోవడం మాత్రం చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే చెడతలు కొట్టుకుంటూ చంద్రబాబుకి చెడతలు బాగా అలవాటు పోయింది అధ్యక్ష. ఆ చెడతలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చెడతలు తీసుకురావడం, రేపు ఉదయం 24 తర్వాత చంద్రబాబు లోకేష్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెడతలు కొట్టించుకొని బెచ్చెత్తుకోవడం తప్ప వీళ్ళకు ఓటు ఒకటి పడదు అధ్యక్ష. ఎవరికి కూడా తీసుకోండి. లేడీ మార్షల్స్ ఆయన చేతిలో ఉన్నటువంటి అవి తీసుకోండి. రాజా ఒక్క నిమిషం, ఇది మీరు ఏమనుకుంటున్నారు? ఇది గౌరవ సభ అనుకుంటున్నారా, లేదా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి? ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎన్నిసార్లు చెప్పాలి? సంస్కారం సభ్యత ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారే చెప్తారు. ఏమిది అసలు మీరు? ప్రతిరోజు ఇదేనా? ఏదో ఒకసారి అన్నారు అర్థం ఉంది.